శ్రోతలకు నమస్కారం రమణ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఒంటరి నక్షత్రం కథల సంపుటి రచయిత్రి శ్రీమతి కామరాజుగడ్డ రమణ చదువుతున్నది వాసవ దత్తారమణే కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి నా వాసవదత్త రమణ ఛానల్ కు తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి మీరు వినబోతున్న కథ ఒంటరి నక్షత్రం కథల సంపుటిలోని పదకొండవ కథ హద్దు సెప్టెంబర్ రెండు వేల ఎనిమిది పత్రిక మాసపత్రికలో ఈ కథ ప్రచురించబడింది ప్రఖ్యాత రంగస్థల చలనచిత్ర టీవీ రేడియో నటులు దర్శకులు నాటక ప్రయోక్త కీర్తి పురస్కార గ్రహీత మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ ఎంవి రామారావు గారికి ప్రముఖ రేడియో కళాకారిణి మా అమ్మగారు శ్రీమతి మల్యాల హైమవతి గారికి అంకితమిచ్చాను రచయిత్రి కథ నవల నాటక రచయిత్రి రేడియో టీవీ గ్రేడెడ్ కళాకారిణి తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు దశాబ్ద కాలానికి పైగా శ్రీవారు శ్రీ కామరాజుగడ్డ రమణ గారు అధ్యక్షులుగా వారి అత్యంత సమన్వయ సహకారాలతో శ్రీదత్త సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పలు సాంస్కృతిక సాహిత్య సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నా ఇక హద్దు కథలోకి వెళదామా స్వప్నా నీ ఆఫీసు గొడవ ఆపుతావా తల్లి రెండు చేతులు జోడిస్తూ ఏడుపు ముఖాన్ని అభినయించాడు మాధవ్ అంటే నేను ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా నువ్వు శ్రద్ధగా వినలేదన్నమాట కోపంగా అంది స్వప్న అమ్మ తల్లి అన్నీ విన్నాన్లే కాని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అన్నాడతను చాలే తల తిప్పుకుంది విసురుగా నెమ్మదిగా ఆమెను తన వైపుకు తిప్పుకుని స్వప్న మన పెళ్ళై మూడు నెలలైంది ఇవాళ నువ్వు కొత్తగా ఉద్యోగంలో చేరడం వల్ల ఫస్ట్ టైం మన రొమాన్స్ టైం జరిగింది మేడం గారు ఇప్పుడు అసలు టైం ఎంత అవుతుందో మీకు తెలుస్తోందా ఒక కన్ను మూసి తెరుస్తూ చిలిపిగా అన్నాడతను ఆమె టైం వంక చూసి ఆశ్చర్యపోతూ అబ్బో ఎంత లేటైంది పొద్దున్న ఆఫీస్ కూడాను నేను రెడీ మరి నువ్వు రెడీనా కవ్వింపుగా అంటూ అతని మీదకి వాలిపోయింది స్వప్న అమ్మయ్యా ఇప్పటికి మూడ్లోకొచ్చింది అనుకుంటూ బెడ్లైట్ వేసి ఆమెని కౌగిట్లోకి తీసుకున్నాడు అతను స్వప్న రావాలి రావాలి బైక్ కిక్ కొట్టి స్టార్ట్ చేస్తూ అన్నాడు మాధవ్ ఆ వచ్చేస్తున్నాను అంటూ గబగబగా ఇంటికి తాళం వేసి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని స్వప్న వస్తుంటే ఆమెను దూరంగా చూస్తున్న అతని గుండె లయ తప్పింది ఈ డ్రెస్లో చాలా సెక్సీగా ఉన్నావు మాధవ్ చి నిజంగా నీకు సిగులేదు పెళ్లాన్ని సెక్సీ అంటావా ఎర్రబడిన ముఖంతో ఎగురుతున్న ముంగురులను సవరించుకుంటూ సెల ఏర్లా వచ్చి అతని నడుం చుట్టూ చేయివేసి బైక్ మీద కూర్చుంది నా స్వప్న నా భార్య నా ఇష్టం ఏమన్నా అంటాను ఏదైనా చేసేస్తాను మాధవ్ గొంతు మత్తుగా పలికింది అతని భుజం మీద చిన్నగా గిల్లి అతన్ని హత్తుకుని కూర్చుంటూ చాలే ముందు చూసుకుని బైక్ సరిగా నడుపు ఎప్పుడు అవే కబుర్లు అవే మాటలా ఏంటి సిగ్గుగా నవ్వేస్తూ అంది బైకు వాయువేగంతో దూసుకుపోయింది అబ్బా అప్పుడే ఆఫీస్ వచ్చేసిందా ఆఫీసు ముందు బైక్ ఆపుతూ లేని విసుగును తెచ్చుకుంటూ అన్నాడతను బాయ్ మాధవ్ మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకల్లా వచ్చేసేయి సరేనా చలాకీగా దిగి చెయ్యి ఊపుతూ లోపలికి నడిచింది స్వప్న మాధవ్ గాల్లోకి చిన్న ముద్దు విసిరేసి బైక్ను ముందుకు దూకిచ్చాడు స్వప్న నవ్వుకుంటూ లిఫ్ట్ ముందుకెళ్లి నిలబడింది పక్కన నిలబడ్డ ఆమె నిన్న ఆఫీసులో చూసిన ముఖంలా అనిపించి హాయ్ ఐ ఆమ్ స్వప్న నిన్ననే ప్రోగ్రామర్గా ఆఫీసులో జాయిన్ అయ్యాను పలు వరుస తళుక్కుమనేలా స్వచ్ఛంగా నవ్వుతూ అంది ఆమె స్వప్నను చూసి ఏమీ నవ్వలేదు హలో ముక్త సరిగా అని తల తిప్పుకుంది స్వప్న మనసులో చిన్నబుచ్చుకుంటూ బొత్తిగా మేనర్స్ లేని మనిషిలా ఉంది అనుకుంది హాయ్ వాణి సీనియర్ మేనేజర్ మోహన్ కారు పార్కు చేసి లిఫ్ట్ దగ్గరికి వస్తూ ఆమెను విష్ చేశాడు హలో మిస్టర్ మోహన్ ఏంటి మీకు కూడా నిన్న రాత్రి ఆఫీసులో లేట్ అయిందా ఏమిటి చక్కగా నవ్వుతూ అతన్ని మనసారా పలకరించి ఆఫీస్ ఏవో చెబుతూ ఉంటే స్వప్నకి ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది అబో నేను పలకరిస్తే ఎంత ఫోజు కొట్టింది ఇప్పుడేమో అతనితో జోకులేస్తూ కిలకిలా నవ్వుతూ మాట్లాడుతోంది భలే టక్కర మనిషే తల పక్కకు తిప్పుకుంటూ అనుకుంది వాణి ఆమెను పట్టించుకోకుండా మోహన్తో మాట్లాడుతూ అలా నడుచుకుంటూ ఆఫీసులోకి వెళ్ళిపోయింది స్వప్నకి చాలా కోపం వచ్చేసి ఒక వారం గడిచేటప్పటికీ ఆమెకి అన్ని పనులు ఆఫీస్ అన్నీ అర్థమైపోయాయి అనుకోకుండా వచ్చిన ఒక అవకాశాన్ని స్వప్న నేర్పుగా ఉపయోగించుకుని తన ప్రతిభను ప్రదర్శించడంలో అందరి దృష్టిలో ఆమె ఒక మెట్టు పెరిగింది కానీ అది కొందరికి అసూయ కూడా కలిగించింది ఎవరెస్ట్ ఎక్కిన ఆనందంలో ఉన్న స్వప్నకి మెరమరలాడుతున్న అసూయతో తన వంక తినేసేలా చూస్తున్న వాణిని చూస్తుంటే ఎందుకో హఠాత్తుగా భయం వేసింది ఆ వాణిని చూస్తే నాకు చాలా కంపరంగా అనిపిస్తుంది ఎప్పుడు పక్కవాణ్ణి ఎలా తొక్కేయాలా అని అసూయగా చూస్తూ ఉంటుంది మాధవ్ రాత్రి పడుకుంటున్నప్పుడు ఆవేదనగా అంది స్వప్న ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎందుకు ఆఫీస్ విషయాలన్నీ ఇంటి వరకు క్యారీ చేస్తావు రెండు చేతులతో ఆమెను చుట్టేస్తూ మాధవ్ ముద్దుగా విసుక్కున్నాడు వాణి ప్రవర్తనకి నేను చాలా గాయపడుతున్నాను మాధవ్ కావాలనే నన్ను పదే పదే ఏదో రకంగా అవమానపరుస్తూనే ఉంటుంది స్వప్నా అసలీ రోజుల్లో ప్రతివాడు పక్కవాడిని చూసి ఏడవడం దెప్పి పొడవడం అవమానపరచడం తమ జన్మ హక్కుగా ఫీల్ అయిపోతున్నారు వాడి తెలివితేటల్ని ప్రతిభను గుర్తించి మనస్ఫూర్తిగా అభినందించే మనుషులే కరువైపోతున్నారు పైగా పైకి మటుకు గొప్పతనాన్ని గుర్తిచ్చినట్టు నటిస్తూ వెల్డన్ చాలా బాగా చేశావు అని భుజం తట్టి పక్కెళ్ళి వాడి గొప్ప ఏం లేదురా బాస్ని కొట్టి అలా అలా ప్రమోషన్లు తెచ్చుకుంటూ ఎదుగుతున్నాడు అంటూ మన గురించి దుష్ప్రచారం చేస్తారు స్వప్న అసలు ఒక మాట చెప్పనా నీకు నువ్వు చాలా లక్కీ అనుకోవాలి ఎందుకంటే ఆ వాణి కనీసం అందరి ముందు కనిపించేలా నీ ఎదురుగుండానే ఏడుస్తోంది కాబట్టి ఏమో బాబు నాకైతే అలాంటి మనుషులు పొడ గిట్టనే కెట్టదు చిరాగ్గా అంది పిచ్చి ఇంత మెత్తని మనసైతే ఎలారా ఆఫీసులో కాని ఇంట్లో కాని జీవితంలో అన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి కాని మాధవ్ మార్ధవంగా అన్నాడు ఎందుకనో ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి అరే రే స్వప్న చచ్చా అలా ఎడవకు అయినా మనకేం తక్కువ చెప్పు నువ్వేదో సరదా పడ్డామని ఉద్యోగం చేయమన్నానే కాని లేనిపోని ఆలోచనలతో నువ్వు ఇలా రోజు మనసు పాడు చేసుకుని ఇంటికి వచ్చేటట్టయితే ఉద్యోగం వెంటనే మానేసి అన్నాడతను భర్త మాటలకి చటుక్కుని కోపం వచ్చేసింది ఆమెకి ఏదో నా ఆఫీస్ విషయాలు రోజూ చెప్తున్నానని నీకు లోకుగా కనబడుతున్నానా ఏంటి నన్ను ఉద్యోగం మానేమంటున్నావు ఎంత ఆ ఉద్యోగం వచ్చిందో తెలుసా నీకు నేనేం మాననే మానను నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో గారంగా పెరగడం వల్ల చిన్న తేడా వచ్చినా కూడా నా కళ్ళల్లోకి నీళ్లు ఊరికే అలా వచ్చేస్తాయి అంతే కళ్ళు తుడుచుకుంటూ రోషంగా అంది అమ్మా గారాలు పట్టి మీకెలా తోస్తే అలా చెయ్యండి సరేనా హాస్యంగా అతను చివ్వును లేచి అలకగా ముఖం పెట్టి మంచానికి అటువైపు తిరిగి పడుకుంది అలిగిన ఆమె ముఖం అతనికి ఇంకా ముద్దొచ్చింది బంగారి నీ అలకమాని ఈ దీనుణ్ణి కాస్త కరుణించి తల్లి అందుకు బహుమతిగా ముందుగా ఇదిగో ముద్దు తన వైపు లాక్కుంటూ మీద ముద్దు పెట్టాడు ఆమె ఫక్కున నవ్వేస్తూ అలాగే భక్త చుట్టుకుపోతూ అంది స్వప్న అంతలోనే కోపం ఇంతలోనే నవ్వు ఏమిటి అమ్మాయి అసలు ఏ అమ్మాయిలోనైనా ఇంత స్వచ్ఛత ఉంటుందా నా స్వప్నలో తప్ప తన్మయత్వంగా అనుకున్నాడు మాధవ్ వాణి బాసిది అర్జెంటుగా పూర్తి చేయమన్నారు ఇంతకు ముందు మీరు చేసిన అప్లికేషన్ ఇది నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కొంచెం క్లియర్ చేస్తారా మృదువుగా వాణిని అడిగింది స్వప్న ఇప్పుడా నో వే నేను చాలా బిజీగా ఉన్నాను తర్వాత చూద్దాం నిర్లక్ష్యంగా అంది వాణి వాణి ఎండి సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసి ఇమ్మన్నారు కొంచెం టైం తీసుకుని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది లేని సహనాన్ని తెచ్చుకుంటూ అంది స్వప్న ఇంతలో వాణి టేబుల్ మీదున్న ఇంటర్కామ్ గట్టిగా మోగింది హాయ్ హాయ్ రమేష్ ఏంటి ఆ డేటానా అబ్బో చాలా రోజులైంది కదా సిస్టంలో ఉందో లేదో బ్యాకప్లో వెతకాలి ఉందేమో మరి అబ్బా ఇప్పుడేనా ఇప్పుడే వెతకమంటే ఎలాగా సరే నువ్వు చెప్పాక తప్పుతుందా మరి వస్తానులే ఇద్దరం కలిసి వెతుకుదాం ఓరకంట స్వప్నను చూస్తూ తన గొంతు రకరకాలుగా మారుస్తూ వాణి మాట్లాడుతూ వయ్యారంగా నడుస్తూ రమేష్ క్యాబిన్లోకి దూరింది స్వప్నకి కోపం నషాళానికి అంటేసింది ఎగిసిన కడలి తరంగంలా విసురుగా సీనియర్ మేనేజర్ మోహన్ క్యాబిన్లోకి దూసుకెళ్ళిపోయింది అతనికి నలభై పైనే ఉంటుంది వయస్సు మనిషి చాలా చలాకీగా చురుకుగా ఉంటాడు ఆఫీసులో ఎండీ తర్వాత స్థానం అతనిదే అందరికీ అతనంటే చాలా విలువ గౌరవం కూడాను రాత్రి తొమ్మిది పదైనా కూడా అసలింటికి వెళ్ళనే వెళ్ళడు ఎండీ కూడా అతనంటే ఎంతో గురి మే కమిన్ అంది స్వప్న ఎస్ అతను లోపలికి వెళ్లడమే తడవుగా వాణి ప్రవర్తన ఆమె ఎడమొహం పడమొహం గురించి ఆవేశంగా అంతా చెప్పేసింది స్వప్న ఇలా అయితే ఆమెతో కలిసి పనిచేయడం చాలా కష్టం నేను కొత్తగా చేరాను నాకు ఇదే ఫస్ట్ జాబ్ కొంచెం గైడెన్స్ ఇస్తే చాలు నేను డెఫినెట్గా చేయగలను ఐఎమ్ కాన్ఫిడెంట్ కానీ ఆమె ఏమీ చెప్పదు పైగా బీటెక్ కంప్యూటర్స్ ఆ మాత్రం తెలియదా నీకు అంటూ ఊరికే నన్ను అవమానపరుస్తూ మాట్లాడుతుంది కోపంగా ఆవేదనగా తన బాధంతా చెప్పేసుకుంది స్వప్న నేను వాణితో మాట్లాడతాలే నీకన్నీ వివరంగా చెప్పమని నేను చెప్తాను ఆమె మాటలు పెద్దగా పట్టించుకోకుండా కొంచెం విసుగ్గానే అన్నాడతను అతని మాటల్లో ఏదో అపశృతి స్వప్నకి అర్థమైంది అతని చూపుల్లో కూడా ఏదో తేడా అసలు ఒకళ్ళ మీద నేరం చెప్పాలంటేనే నాకు చిన్నప్పటి నుంచి అసహ్యం కానీ చివరికి తప్పనే తప్పలేదు ఆలోచిస్తూ ఉంటే ఆమె మనసంతా చికాగ్గా అయిపోయింది ఎలాగో తిప్పలు పడి ఆ పనిని కాస్తా పూర్తి చేసి బాగా రాత్రయ్యాక లేటుగా ఇంటికి బయలుదేరుతూ యథాలాపంగా మోహన్ క్యాబిన్లోకి చూసింది మోహన్ వాణి సన్నిహితంగా కబులు చెప్పుకుంటూ కిలకిలా నవ్వుకుంటున్నారు స్థాను అయిపోయింది స్వప్న కోపం అసహ్యం జుగుప్స అన్నీ ఏకకాలంలో కలిగాయి ఆమెలో అవమానంతో ఉడికిపోయింది రాత్రి తన బాధంతా మాధవ్ ముందు మళ్లీ వెళ్లబోసుకుంది ఎంత పిచ్చిదాన్ని చూడు మాధవ్ వాళ్ళిద్దరూ ఒకటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటే చచ్చా నాకు చాలా ఆశయం వేసేసింది కంచే చేను మేస్తే ఆవేశంతో మాటలు పెగలలేదు ఆమెకి మాధవ్కి భార్యను ఎలా సముదాయించాలో ఇంకా అర్థం కాలేదు స్వప్నకి లోకం పోకడే తెలీదు కాలేజీ నుంచి తిన్నగా ఉద్యోగంలో చేరిపోతే ఇలాంటి ఆలోచనలే ఇలాంటి ఆవేశాలో ఉంటాయి అసలు నిజం చెప్పాలంటే అన్ని ఉద్యోగాల కన్నా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పోటీ మరీ పెరిగిపోయింది ఒకళ్ళకొక సాయం చేసుకోకపోగా నీ దోవ నీదే నా దోవ నాదే అంటూ ఊసర వెల్లి సందర్భాన్ని బట్టి రకరకాల రంగులు మార్చేస్తున్నారు ఇప్పుడు అయినా అసలు మంచి చెప్తే ఈ రోజులో వినిపించుకునేదెవరు స్వప్నకి ఇది అర్థమయ్యేలా ఎలా చెప్పడం అతను ఆలోచనలో పడ్డాడు రాము కొంచెం టీ తెచ్చిపెట్టవా నా తల పగిలిపోతోంది ఈ ప్రోగ్రాం ఇప్పుడు అర్జెంటుగా నేను పూర్తి చేయాలి హడావిడి పడుతూ అటెండర్తో అంది స్వప్న అలాగేనమ్మా అంటూ రాము కిందకి వెళ్లాడు పని చేస్తూ మధ్యలో ఎందుకో టైం వంక చూసింది అబ్బా అప్పుడే తొమ్మిదైందా అయిందా మాధవ్కి ఫోన్ చేసి ఇంకో అరగంటలో పికప్ చేసుకోవడానికి రమ్మని చెప్పాలి అనుకుంటూ సెల్ వంక చూసింది సెల్ పూర్తిగా చార్జింగ్ అయిపోయి ఉంది బ్యాగులో వెతికితే చార్జర్ ఎక్కడా కనపడలేదు అయ్యో ఇంట్లోనే మర్చిపోయినట్టున్నాను మాధవ్ నా కోసం ట్రై చేస్తున్నాడో ఏమిటో సాయంత్రం ఆరు గంటలు దాటితే ల్యాండ్లైన్ ఫోన్లు కూడా ఇక్కడ పంచెయ్యవు జీరో డైల్ ఫోను మోహన్ క్యాబిన్లో ఉంది అక్కడికెళ్ళి ముందు మాధవ్కి కబురు చెప్దాం అనుకుంటూ లేచింది స్వప్న ఆఫీసంతా ఖాళీగా ఉంది మోహన్ క్యాబిన్ తలుపు తెరిచి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది స్వప్న ఒకరి కౌగిట్లో మరొకరు పెనవేసుకుపోయి మోహన్ వాణి ముద్దుల్లో మునిగి తేల్తున్నారు ఒక్క అంగలో వచ్చి పడింది ఆమె ఆమె మెదడంతా స్తంభించిపోయినట్టయింది భర్తకు ఫోన్ చేయడం కూడా మర్చిపోయి అలాగే తన సీట్లో శిలా విగ్రహంలా కూర్చుండిపోయింది ఇంతలో హఠాత్తుగా ఎండి లోపలికొస్తూ కనిపించారు ఆ వెనకే టీ తీసుకుని రాము కూడా వచ్చాడు ఏంటి స్వప్న ఇంకా ఇంటికి వెళ్ళలేదా ఆశ్చర్యంగా టైం వంక చూస్తూ అన్నాడాయన నో సార్ కొంచెం ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయాల్సింది తడబడుతూ అంది ఆమె తడబడటం చూసి ఆమె వంక పరిశీలనగా చూస్తూ ఓకే ఓకే కంటిన్యూ అంటూ తన క్యాబిన్ వైపుకి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్లుగా ఆయన వెనక్కి వచ్చి ఆ మిస్టర్ మోహన్ జపాన్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది అంటూ లోపలికి తొంగి చూసి ఏదో చెప్పబోతూ అక్కడ దృశ్యం చూసి ఆయన కూడా వాక్ అయిపోయాడు మోహన్ కమ్ టు మై క్యాబిన్ విసురుగా అనేసి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు కూడా విషయం అర్థమైంది స్వప్నవంక చూస్తూ మేడం సారు వచ్చేశారు కింద ఉన్నారు మీరు ఫోన్ చేయలేదని కంగారు పడుతున్నారు అన్నాడు ఆ వస్తున్నాను తెప్పరిల్లుతూ స్వప్న బ్యాగ్ తీసుకుని లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోయింది ఆ రాత్రి భర్తను సంతోషంగా అల్లుకుపోతూ మాధవ్ ఇద్దరూ నన్ను చాలా ఏడ్పించుకు తిన్నారు ఎండి రేపు ఇద్దరిని ఆఫీస్ నుంచి గెంటి పడేస్తారు నాకు వాళ్ల పీడ వదిలిపోతుంది సంబరంగా అంది స్వప్న మర్నాడు ఆఫీస్కి వెళ్ళగానే తన క్యాబిన్లో కులాసాగా పనిచేసుకుంటూ ఉన్న మోహన్ చూడగానే స్వప్న ఒక్కసారిగా నివ్వెరపోయింది కలా నిజమా అనుకుంటూ మళ్లీ మళ్లీ అతని క్యాబిన్లోకి తొంగి చూసింది ఎక్కడో ఏదో జరిగింది ఆఫీస్లో వాణి మోహన్ ఇంత అసహ్యంగా ఎండీకి పట్టుబడితే యాక్షనే లేదా ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కిపోయి ఇక ఏ పని చేయలేకపోయింది ఆఫీసంతా విషయం తెలిసిపోయినట్టుంది ఒకటే గుసగుసలు కాని ఎవ్వరూ ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నారు చివరికి నెమ్మదిగా లేచి ఎండిపిఏ లిజీ దగ్గరికి వెళ్ళింది లిజీ బిజీనా ఏంటి పలకరిస్తూ పక్కనే కూర్చుంది వెరీ బిజీ స్వప్న వాణిని జాబ్ నుంచి తీసేశారు కదా ఊస్టింగ్ ఆర్డర్స్ ఆమె సెటిల్మెంట్స్ అన్ని అర్జెంటుగా రెడీ చేసి ఎండి టేబుల్ మీద ఇంకో అరగంటలో ఉండాలని ఆర్డర్ లిజీ హడావడిగా అంది అదేమిటి వాణిని ఒక్కదానే పనిష్ చేశారా నమ్మలేనట్టుగా అంది స్వప్న సహజమే కదా స్వప్న మోహన్ లాంటి సీనియర్ను వదులుకుంటే ఇంకో కంపెనీ వచ్చి ఎగరేసుకుపోతుంది మనకి బిజినెస్ లాస్ కదా అదే వాడిపోతే ఇంకోళ్ళు చేస్తారు లేదా ఇప్పుడున్న స్వప్నే చేస్తుంది మెత్తగా నవ్వింది లిజీ స్వప్న మొహం ఒక్కసారిగా వాడిపోయింది ఒంట్లో బావులేదని చెప్పి హాఫ్ డే లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది స్వప్న స్వప్న ఇంటికి వచ్చేసిందని ఆదుర్దాగా మాధవ్ కూడా బయలుదేరి వచ్చేశాడు ఏంటి స్వప్న వాట్ ఈస్ దిస్ ఆఫీస్ బాధల్ని నీ బాధలుగా చేసుకుని తలనొప్పి తెచ్చుకుంటావా ఇది ఏదో చెప్పినట్టుగా ఉంది అయినా ఎంతసేపు ప్రతి విషయం వైపు నుంచి ఆలోచిస్తావు కానీ అవతల వైపు నుంచి అసలు ఆలోచించవా ఏమిటి విసుక్కుంటూ టాబ్లెట్ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు ఏంటి మాధవ్ ఆలోచించేది ఒళ్ళు బలిసి పెళ్లైన వాడు ఆ మోహన్కు సిగ్గులేదు ఆ వాణి నిజంగా ఎంత టక్కులాడి వాళ్ళ ప్రవర్తన తలుచుకుంటేనే జుగుప్స కలుగుతోంది కాని కాని అతను అలాగే పనిచేస్తున్నాడు అమ్మాయిని తీసేశారు ఓ రిలాక్స్ ముందు వేడిక కాఫీ తాగు తనకు ఒక అప్పు తెచ్చిచ్చి తాను తాగుతూ అన్నాడు మాధవ్ స్వప్న ఊరికే ఆవేశపడకు అవతల వాళ్ళ బాధల్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకో వాణి నీకంటే ఆరేళ్లు పెద్దదని చెప్పావు అయినా ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు ఎందుకని ఆమెకి కుటుంబ బాధ్యతలు చాలా ఉన్నాయని నువ్వే కదా చెప్పావు ఒక్కసారి శాంతంగా ఆలోచించు తనకంటే ఎంతో చిన్నదైన అమ్మాయి మొగుడుతో కులుకుతూ వచ్చి ఆఫీసులో చకచకా పని చేసుకుని అందర్నీ ఆకర్షిస్తూ ఉంటే ఏ ఆడదానికైనా అసూవి కలగదా చెప్పు తను అన్ని విధాలుగా నష్టపోయినట్టు జీవితంలో ఓడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇది చాలా సహజం మృదువుగా చెప్తున్న భర్తకేసి అయోమయంగా చూసింది స్వప్న ఏదైనా మాధవ్ వాళ్ళు చేసింది తప్పంటే తప్పే పెంకిగా అంది అసలు నీకు వాళ్ళ గొడవ ఎందుకు చెప్పు ఏ ఆడదైనా మీద పడుతుంటే వద్దనే మగవాళ్లు చాలా అరుదే మగవాడెప్పుడు ఒక రాయి విసిరి చూద్దామని అనుకుంటాడు అందులోనే నువ్వే చెప్పావు అతనికి అతని భార్యకి పడదని అలాగే వాణి తెచ్చే జీతంతోనే వాళ్ళ మొత్తం కుటుంబం నడుస్తోందని కూడా నీకు తెలుసు ఆమెకి పెళ్లి ఇప్పట్లో అయ్యేది కాదని కూడా నువ్వే అన్నావు పాపం ఉద్యోగం పోవడం వల్ల ఆమె కుటుంబం ఎంత చిక్కుల్లో పడిందో చూడు కాని నీకు వాళ్ళ బాధలనవసరం నీకు ఇప్పుడు అవసరం ఏమిటి అంటే వాళ్ళిద్దరినీ ఉద్యోగం నుంచి గెంటిచ్చేయడం చూడు నువ్వెంత సంకుచితంగా ఆలోచిస్తున్నావో మాధవ్ ఇలా విలువలు తప్పడం మంచిదా ఏమిటి అలా మాట్లాడుతున్నావు తన ఆలోచన తప్పు కాదు అన్న భావనను కళ్ళల్లో చూపిస్తూ అంది స్వప్న స్వప్నను చూస్తుంటే అమాయకమైన చిన్న పిల్లను చూసినట్టుగా అనిపించింది మాధవ్కి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నీకెందుకు స్వప్న వాళ్ళు పెళ్ళే చేసుకుంటారో ఊరికే లివింగ్ టుగెదర్లా కలిసే ఉంటారో నీకెందుకు చెప్పు నీ జీవితంలాగా అందరి జీవితాలు వడ్డించిన విస్తరలా ఉంటాయని అనుకుంటావా నెత్తిన పెట్టుకునే తల్లిదండ్రులు ప్రాణం పెట్టే స్నేహితులు అడుగడుగున ఆప్తులు ప్రేమగా చూసే భర్త ఇలా అందరికీ దొరకరు ప్రతి మనిషిలోనూ బలహీనతలు ఉంటాయి బలాలు ఉంటాయి ఆ బలహీనతలను వాళ్ళు జయించాలి నిజమే కాని అదందరికీ సాధ్యపడకపోవచ్చు అందుకే వాళ్ళ బలహీనతలు వదిలిపెట్టి వాళ్ళు ఎలా ఉంటే అలా స్వీకరించడం మనం నేర్చుకోవాలి వాళ్ళ బలహీనతలు మనకి హాని చేయనంత వరకు మనకే సమస్య చెప్పు అంతేగాని ప్రతి సెకండు పక్క వాళ్ళ జీవితాలను సృజిస్తూ వాళ్ళనేదో సంస్కరించాలన్న భావన ఎందుకు నువ్వు పడుతున్నావు నువ్వేమన్నా సంస్కర్తవా ముందు నీ బలహీనతను జయించు నీ తప్పు ఏమిటో తెలుసుకో ముందు మన జీవితం మనకి ఉంది మన జీవితాన్ని వదిలేసి మన గురించి కాకుండా అవతల వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మన సంతోషాలను ఎందుకు దూరం చేస్తున్నావు మన టైం వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఎంత వేస్ట్ చేసుకుంటున్నా చెప్పు ఇదేమనా మనకేమన్నా ఉపయోగమా ఆలోచించు మాధవ్ మాటలు వింటుంటే స్వప్నలో ఒక్కసారిగా వివేకం మేల్కొంది ఇలాంటి గురువులాంటి భర్త తనకు లభించడం ఏదో పూర్వజన్మల పుణ్యమేమో అని ఆమె కనిపించసాగింది మెరిసే కళ్లతో అతని వంక చూసి మాధవ్ నాణానికి అవతల వైపు ఉంటుందని జీవితాన్ని అన్ని నుంచి పరిశీలించాలని నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు ఇప్పుడే నా తప్ప అర్థమైంది రేపు ఎండితో మాట్లాడతాను వాణ్ణిని కూడా జాబ్లో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను అవసరమైతే స్టాఫ్ అందరి చేత కూడా నేను చెప్పిస్తాను వెరీ గుడ్ స్వప్న ఈ దృక్పథంతో కనుక నువ్వు ముందుకు వెళితే నీకు ఎదురే ఉండదు చూడు నవ్వుతూ అన్నాడు అతను ఓకే ఆఫీస్ విషయాలు కూడా ఇక నుంచి ఇంటికి గడప అవతలే వదిలేసి లోపలికి వస్తాను ఇక నుంచి మనం రోజు మన విషయాలే మాట్లాడుకుందాం సరేనా మాధవ్ అతని చేతులు పట్టుకుని ఉత్సాహంగా ఊపేస్తూ అంది స్వప్న ఇన్ని చెప్పాను కానీ నా బలహీనత నువ్వు అని అతని మనసులో అనుకుంటూ స్వప్న నీ లవ్వు నీ కోపం రెండూ భరించడం చాలా కష్టమే సుమి ఆమెను దగ్గర తీసుకుంటూ చిలిపిగా అన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి బాలల కథలతో పాటుగా అంతరాలు స్వాగతం వెలుగురేఖలు మొదలైన కథల సంపుటాల కథలన్నీ యూట్యూబ్లో ఆడియో కథలన్నీ మీరు వినొచ్చు మీ ఆదరణ మీ అభిమానం ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ నా వాసవదత్త రమణ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం సెలవా మరి நமஸ்காரம் காமராஜகட்ட வாசதத்த ரமண